हाय वेलकम टू भास्कर सेरिया ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఇప్పటికే తెలంగాణ తమిళనాడు ఒడిశా ఇలాంటి రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 10వ తరగతి విద్యార్థులంతా కూడా ప్రమోట్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేసి 10వ తరగతి విద్యార్థులందర్నీ ప్రమోట్ చేయాలని తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు కోరుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు జరిగేనా రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించకుండా తెలంగాణ తరహాలో విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటం కంటైన్మెంట్ జోన్లు విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షల రద్దు వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడు తెలంగాణ పాండిచేరి కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ 10 పరీక్షలను రద్దు చేశారు ఇంటర్నల్ అసెస్మెంట్ అనగా అంతర్గత మార్కులతో పరీక్షల్లో విద్యార్థి ప్రతిభ సామర్థ్యాల ఆధారంగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించారు ఏపీలోనూ ఇదే డిమాండ్ వినిపిస్తోంది దీనికి తోడు పరీక్షల రద్దుకు మానవ హక్కుల కమిషన్లోనూ పిటిషన్ దాఖలైంది ఇటీవల 10 పరీక్షల నిర్వహణపై పేరెంట్స్ కమిటీల సభ్యులు ఉపాధ్యాయ సంఘ నాయకులు డీఈఓలతో మంత్రి సురేష్ ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోనూ పరీక్షల రద్దు వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు మరోవైపు నాడు నేడు పనులు జరిగే పాఠశాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు పనుల నిర్వహణతో పరీక్షలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో పరీక్షల రద్దుకే విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార వర్గాలను సంప్రదించక ఇప్పటికైతే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం మా ఏర్పాట్లలో మేమున్నాం పరీక్షలు రద్దు అవుతాయనే సంకేతాలు మాకైతే లేవు ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే అంతిమం అని తెలిపారు 10వ తరగతి పరీక్షల సాధ్యాసాధ్యాలపై మంత్రి సమీక్ష రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అంశాలను క్షుణ్ణంగా చర్చించారు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పరీక్షల నిర్వహణ కష్టంగా మారితే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1-2 సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశంపై కూడా దృష్టి సారించారు 10 పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతుంది కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని గురు శుక్రవారాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు చర్చించారు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు 630804 మంది ఉన్నారు కాబట్టి 10వ తరగతి పరీక్షల మీద నేడో రేపో కీలకమైన నిర్ణయం అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు 10వ తరగతి పరీక్షలు అయితే రద్దయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక డిప్యూటేషన్లపై నియమకానికి దరఖాస్తులు డైట్ విద్యాబోధన సంస్థల్లో పోస్టుల భర్తీ దరఖాస్తు తేదీలు ఈ విధంగా ఉన్నాయి నోటిఫికేషన్ 2020 జూన్ 20వ తేదీన విడుదలైతే సంబంధితుల ఆమోదంతో దరఖాస్తుల సమర్పణకు జూన్ 23 నుంచి 28వ తేదీ వరకు గడువివ్వడం జరిగింది జిల్లాల నుంచి ఎస్ఎస్సీఆర్టీ డైరెక్టర్కు సమర్పణ జూలై 1 పరిశీలన ఇంటర్వ్యూలకు అర్హుల ఎంపిక జూలై 2 నుంచి 5 వరకు ఇంటర్వ్యూలు జూలై 6 నుంచి 10 వరకు జరగబోతున్నాయి రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లోని ఖాళీల పోస్టులను డిప్యూటేషన్లపై భర్తీ చేసేందుకు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్ఎస్సీఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఐఏఎస్ఈ సిటిఈ డైట్ కాలేజీల్లో సీనియర్ లెక్చరర్లు లెక్చరర్ల పోస్టులను డిప్యూటేషన్లపై భర్తీ చేయనున్నట్లు వివరించారు ఈ పోస్టుకు ప్రభుత్వ జెడ్పీ స్కూళ్లలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లుగా జూలై 1 నాటికి కనీసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి అలాగే 58 ఏళ్లు మించి ఉండరాదు అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్లతో పాటు ఎంఈడి ఎంఫిల్ పిహెచ్డి అర్హతలు ఉండాలి వీటితో పాటు సీనియారిటీని కూడా ప్రామాణికంగా తీసుకుంటారు దరఖాస్తులను ఆర్జేడీలు డిఈఓలు ప్రిన్సిపల్ల ఆమోదంతో సమర్పించాల్సి ఉంటుంది వారి ద్వారానే ఎస్సీఆర్టీకి దరఖాస్తులు అందాలి
ఎంపికల కోసం ఇంగ్లీష్ మాధ్యమం స్పెషల్ ఆఫీసర్ వెట్ర సెల్వి చైర్పర్సన్ గా ఎస్సిఆర్టి డైరెక్టర్ కన్వీనర్ గా ఏపీ మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సభ్యుడిగా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దరఖాస్తులను స్క్రూటనీ చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అనంతరం డిప్యూటేషన్ కు అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మరి ఇదే సమాచారం ఇక్కడ కూడా చూడవచ్చు. ఖాళీ అధ్యాపక పోస్టుల్లోకి స్కూల్ అసిస్టెంట్లు బీఈడి సిటిఈ డైట్ కాలేజీలకు డిప్యూటేషన్. నేడు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్. ఎస్సిఆర్టీలోని టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు కూడా భర్తీ. ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో డిప్యూటేషన్ పై ఖాళీల భర్తీ ఎస్సిఆర్టీలోను అంటూ సేమ్ అదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక 29న ఈస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు ప్రారంభం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈస్రో తొలిసారిగా ఉచితంగా ఓ కోర్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈస్రోకు చెందిన శిక్షణ విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐఐఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉపగ్రహ ఫోటోగ్రమెంట్రీపై సర్టిఫికేట్ కోర్సును ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ఆన్లైన్లో జరిగే ఈ కోర్సులో చేరేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రొఫెసర్లు, ఎన్జిఓలు, విద్యార్థులు, విపత్తు నిర్వహణకు చెందిన పరిశోధకులు అర్హులు. పూర్తి వివరాలు ఈస్రో ఐఐఆర్ఎస్ వెబ్సైట్లో చూడవచ్చు. విద్యా వ్యవస్థలో మార్పులకు సహకరించండి. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రపంచ బ్యాంక్ సహాయం కోరుతున్నట్లు ఆ శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉపాధ్యాయ శిక్షణ, బోధన విధానాల రూపకల్పన, మూల్యాంకనం, మానవ వనరుల శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ బ్యాంక్ సహకారం అవసరమని అన్నారు. సమగ్ర శిక్షా కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు శబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ భూచర్తో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాభివృద్ధి పథకం అనే అంశంపై వెబినార్ సమావేశం జరిగింది. రాష్ట్రం తరఫున సచివాలయం నుంచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేసిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 16% నిధులు విద్యారంగానికి కేటాయించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం చరిత్రలోనే ఇది ప్రప్రథమని అన్నారు. మానవ వనరులు, భౌతిక వనరుల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యాలయాలకు, పరిశ్రమలకు అనుసంధానం చేయడం అవసరమని అన్నారు. నిరుద్యోగానికి నైపుణ్యం లేని విద్య కారణమంటూ పట్టభద్రులు పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ పొందడం ద్వారా ఉపాధి నైపుణ్యాలు పొందుతారని చెప్పారు. బోధనా విధానం, తరగతుల నిర్వహణ, మూల్యాంకనంలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్ర విద్యారంగంలో దేశంలోనే ఆదర్శంగా ఉంచేందుకు మనబడి నాడు నేడు కార్యక్రమాల ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేపు చిన్న వీరభద్రుడు, ఆంగ్ల మాధ్యమం ప్రత్యేక అధికారి కె వెట్ర సెల్వి, ఎస్సిఆర్టి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడి ఆర్ మధుసూదన్ రెడ్డి, పాఠశాల విద్యా సలహాదారుడు డాక్టర్ ఏ మురళి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ జవాబు పత్రాల పునఃపరిశీలన గడువు పెంపు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల పునఃపరిశీలన పునః లెక్కింపునకు ఈ నెల 22 వరకు గడువు పొడిగించినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు http://bae.ap.gov.in వెబ్సైట్ ద్వారా రుసుములు చెల్లించాలని సూచించింది. పరీక్ష రుసుము చెల్లింపు గడువు పెంపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్య ప్రాంతీయ అధ్యయన కేంద్రం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు మాచారంలో కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం అంజత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని అన్నారు. వాయిదా పడిన యూజీ పరీక్షలు ఈ నెలలో ప్రారంభం కావాల్సిన డిగ్రీ సెమిస్టర్ 1, డిగ్రీ పాత విద్యార్థులు అనగా 1, 2, 3వ సంవత్సర విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయని ఆయన తెలిపారు. విద్యార్థులు తరచుగా యూనివర్సిటీ వెబ్సైట్ అయినటువంటి www.braou.ac.in ను సందర్శించి పరీక్ష తేదీలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. కాబట్టి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎటువంటి సమాచారం కోసమైనా మీరు ఈ వెబ్సైట్ని సందర్శించినట్లయితే అందులో మీకు దీనికి సంబంధించిన సమాచారం ఉంచడం జరుగుతుంది. ఇక గ్రంథాలయ ఉద్యోగులకు త్వరలో 010 పద్దు. గ్రంథాలయ ఉద్యోగులు చిరకాలంగా ఎదురు చూస్తున్న 010 పద్దు కింద జీతాల చెల్లింపు కల
త్వరలో నెరవేరనుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ కె వెంకటరామరెడ్డి తెలిపారు. దీనిపై సీఎం కార్యాలయం సంబంధిత అధికారులకు సూచించడం శుభ పరిణామమని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర సంఘ ఎన్నికలు శుక్రవారం విజయవాడలో నిర్వహించారు. ఎన్నికల్లో విజయవాడకు చెందిన కల్లేపల్లి మధుసూదన్ రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి గ్రంథాలయ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 010 పద్దు అనేది ఇక్కడ లభించడం శుభ పరిణామంగా మరి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.